హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లతాస్ ట్రెండీ హోమ్. ఈ వీడియోలో మనం కరెక్ట్ కొలతలతో ఇంట్లోనే చాలా ఫాస్ట్గా ఈజీగా ఆంధ్రా స్టైల్ రసం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కాక పావు కప్పు పచ్చెనగపప్పు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పావు కప్పు కందిపప్పు వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే మాడిపోతాయి. కందిపప్పు కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో పావు కప్పు ధనియాలు వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టీ స్పూన్స్ మిరియాలు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అలాగే 2 టీ స్పూన్స్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా విడివిడిగా వేపుకుంటేనే రసం పొడి ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ కలిపి వేపుకుంటే త్వరగా మాడిపోతాయి. కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు, కాబట్టి ఇలా విడివిడిగా వేపుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు 10 నుండి 15 ఎండుమిర్చి 4-5 రమ్మల కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంగువ పొడి వేసుకోవడం వల్ల రసం పొడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు పట్టుకుంటే పౌడర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని మొత్తం చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ దినుసులన్నింటినీ మిక్సీలో కోర్స్గా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మరీ బరగ్గా ఉండకూడదు, మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెం సేపు చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న తర్వాత ఒక 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 4-5 నెలల పాటు ఫ్రెష్గా నిలవ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ అయ్యే హోమ్మేడ్ రసం పౌడర్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.